హలో మిత్రులారా ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ కీర్తి ఈ రోజు మన రెసిపీ మష్రూమ్ మసాలా కర్రీ చాలా చాలా టేస్టీ ఇంకా ప్రాసెస్ కూడా సింపుల్ గా ఉంటుంది మష్రూమ్ కర్రీతో ఇలా చేసుకున్నామంటే నాన్ వెజ్ కర్రీస్ కి టేస్ట్ ఏమాత్రం తక్కువకుండా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ముందుగా నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను వీటిని క్లీన్ చేయడానికి వీటిని వాటర్లో వేసుకుని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు నాన ఇవ్వాలి అప్పుడు మనకి పైన పీల్ తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఫింగర్తో ఇలా రబ్ చేస్తూ ఉంటే మనకి పైన లాగా వచ్చేస్తుంది పైన స్కిన్ అంతా ఒక లేయర్ లాగా ఉంటుంది అదంతా పోతుందనమాట ఆ లేయర్ అంతా డస్ట్ ఉంటుంది సో మనకి ఇలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలా ఒక మెథడ్లో చేసుకోవచ్చు ఒకలా ఫింగర్తో కుదరని వాళ్ళు చాక్ యూస్ చేసి కూడా మనం తీసుకోవచ్చు ఇప్పుడు చాక్ తో ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూద్దాం చాక్ తో ఇలా పైన ప్రెజర్ పెట్టుకున్నా జస్ట్ ఇలా గీర్తి సరిపోతుంది ఇలా అంటే మనకి చాలా సింపుల్ గా వచ్చేస్తుంది పైన స్కిన్ అనేది చూసారు కదా ఇలా సింపుల్ గా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కట్ చేయడానికి వెనకాల ఉన్న కాడని కొంచెం కట్ చేసుకోవాలి పెద్ద మష్రూమ్స్ అయితే ఒక మష్రూమ్స్ ని ఒక త్రీ పీసెస్ వరకు లేదా ఫోర్ పీసెస్ వరకు కట్ చేసుకోవచ్చు మరి స్మాల్ పీసెస్ గా కట్ చేసుకున్నామంటే మనకి కూర రెడీ అయ్యేసరికి మష్రూమ్స్ కనిపించవు మరి చిన్నగా అయిపోతాయి ఇప్పుడు మసాలా పౌడర్ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ పల్లీలు నాలుగు లవంగాలు ఒక ఇంచు చెక్క ఒక స్పూన్ ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత చివరిగా ఒక స్పూను నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి నువ్వులు తొందరగా ఫ్రై అయిపోతాయి మనం లాస్ట్ లో నువ్వులు వేసుకుంటే సరిపోతుంది నువ్వులు కొంచెం చిటపట్లాడుతూ ఉంటే ఫ్రై అయిపోయినట్టే ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్ లోకి వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే జార్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజు టమోటా ఒకటి వేసుకోవాలి తర్వాత ఒక ఇంచు అల్లం ముక్క చిన్న ఉల్లిపాయలు నాలుగు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది కంప్లీట్గా ఆప్షనలే అండి అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేవచ్చు ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఒక బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ టమాటో ఆనియన్ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి దాని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసి మీ సపోర్ట్ అనేది ఇవ్వండి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి అప్పుడు మసాలా అనేది మష్రూమ్స్కి బాగా పడుతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మష్రూమ్స్ సగం పైనే ఉడుకుంటాయి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకుని గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా కొంచెం కసూరి మీదే వేసుకుని కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అన్నీ సరిపోయాయో లేదు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి నాకైతే సాల్ట్ సరిపోలేదు ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకొని మష్రూమ్స్ మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత చెక్ చేస్తే మనకి చక్కగా గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేసింది ఆయిల్ కూడా పైకి తేలింది మనకి మష్రూమ్ కూడా చక్కగా ఉడికిపోయింది సో మనకి మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్టు ఫైనల్ గా కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ నియర్ అండ్ డియర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం